ప్రతిపక్షాల వైఫల్యం వల్ల వాళ్ళని మాత్రమే నేను మొన్న కూడా మీకు చెప్పిన ప్రతిపక్షాల వైఫల్యం వల్ల మాత్రమే వాళ్ళు పవర్లోకి వచ్చి ఉండొచ్చు కానీ ఆర్ ఎల్స్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ టఫర్ టాస్క్ బికాస్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో లబ్ధి పొందని వాళ్ళని వీళ్ళు అసలు లబ్ధి పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ఆ ఓట్ని వీళ్ళు టర్న్ చేసుకోలేకపోయారు ప్రభుత్వ వ్యతిరేకం ఒకటి ఏదైతే ఉందో అది అసలు పడలేదు అక్కడనే తప్పయింది ఇంకొకటి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే కేటీఆర్ గారు యాజ్ ఐటీ మినిస్టర్ డెఫినెట్లీ హీ వాజ్ అ ఫెయిల్యూర్ ప్రతి దాంట్లో తల దూర్చడం నేను ఇది వరకు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడాను మున్సిపల్ శాఖ మంత్రి అంటాడు చెప్పాలి ప్రతిదీ కూడా ఆరంభ శూరత్వాలే మనం అన్నీ కూడా ఆరంభ శూరత్వాలే ప్రతి ఒక్క బస్తి దవాఖాన అంటాడు మొదలు పెడతాడు దాన్ని విత్ హ్యూజ్ పాంప్ అండ్ దిస్ థింగ్ దిల్ స్టార్ట్ బట్ ఇవాళ బస్తి దవాఖానాల పరిస్థితి ఏంటి స్టార్ట్ చేసినప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఐ థింక్ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసినట్టున్నారు వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు హ్యూజ్ పాంప్ అండ్ ట్రాయ్ తోటి అసలు ఒక రేంజ్లో స్టార్ట్ చేసిన హైదరాబాద్లో అసలు అంతకు ముందర ఏ విధమైనటువంటి దవాఖానాల్లో లేనట్టు హైదరాబాద్లో స్టార్ట్ చేసిండు వాళ్ళు బట్ స్టార్ట్ చేసిన తర్వాత వాట్ హ్యాస్ హ్యాపెండ్ స్టిల్ అదే పరిస్థితి కొనసాగుతుంది హైదరాబాద్లో ఇంకొకటి రోడ్స్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన 3.5 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఓ కుక్కట్పల్లి ఏరియాలో మోకాళ్ళలోతో నీళ్ళలో నిలబడి ఇక ఇంకొకసారి వర్షం పడితే గిట్ట అసలు హైదరాబాద్లో నీళ్ళు నీళ్ళు నిలకుండా చేస్తా అన్నాడు ఆ వీడియో ఇంకా ఉంది నా దగ్గరే ఉంది నా వాట్సాప్లో మొన్న ఎప్పుడో సర్క్యులేట్ కూడా అయింది మొన్న మళ్ళీ వర్షం పడ్డప్పుడు ఏదో సో ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే మళ్ళీ 3.5 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఒక్క చినుకు పడితే మళ్ళీ అదే పరిస్థితి హైదరాబాద్లో సో యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ దట్ ట్రస్ట్ ఇన్ ద పీపుల్ దట్ యూ విల్ డూ రియలీ వండర్స్ ఉన్నదాన్ని అట్లనే ఉంచిండు కానీ అట్లీస్ట్ ఏదో చేస్తాడు కేసీఆర్ అయితే ఏదో చేస్తాడు మిగతా వాళ్ళు అసలు ఏం చేయరు అనేటువంటి ఒక నమ్మకంతో మాత్రమే ప్రజలు ఓటేసింది వాళ్ళు ఎందుకనంటే ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పిన మీకు కేవలం ఇప్పుడు 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది నాకు కాంగ్రెస్ వాళ్ళు వస్తే దాన్ని 2000 చేస్తామంటున్నారో 3000 చేస్తామంటున్నారో కానీ వస్తే చేస్తారేమో కానీ ఈయన ఖచ్చితంగా ఈయన వస్తే మాత్రం నాకు ఆ 2000 చేసినా చేయకపోయినా ఈ 1000 రూపాయలు అయితే నా ఖాతాలో పడతాయి కదా అనుకున్నాను సింపుల్ లాజిక్ ఫర్ అన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ దట్ వాజ్ ద లాజిక్ దట్ వాజ్ గోయింగ్ బిహైండ్ ఇన్ దర్ బ్రెయిన్స్ నథింగ్ ఎల్స్ నథింగ్ మోర్ కాకపోతే దీన్ని మనం వీ కెనాట్ సే యాజ్ అన్ అబ్సల్యూట్ విన్ ఫర్ టీఆర్ఎస్ ఇట్స్ ఎ జైజాంటిక్ టాస్క్ హ్యూజ్ టాస్క్ బిఫోర్ టీఆర్ఎస్ నౌ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళకి కేక్ వాక్ అయినట్టుగా అప్పుడు అవుతుంది అని మాత్రం మనం అస్సలు వీ కెనాట్ ఫోర్సీ దాట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఐ థింక్ కేసీఆర్ గారు మరి ఏ ఉద్దేశంతో కేటీఆర్ గారిని చేసినో నాకు తెలియదు కానీ ఐ వాజ్ అ బెట్ సర్ప్రైజ్డ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండ్ ఫర్ అ పర్సన్ లైక్ కేటీఆర్ అంటే ఆయనకు ఒక మాస్ ఇమేజ్ ఉంది హ్యూజ్ ఇమేజ్ ఉంది అని అనుకుని యువతలో ఒక ఇమేజ్ ఉంది అని అనుకుని ఇచ్చుండొచ్చు బట్ ప్రాబబ్లీ దట్ మైట్ నాట్ టర్న్ ఆన్ అ వెరీ వెరీ పాజిటివ్ నోట్ ఫర్ టీఆర్ఎస్ దట్ మైట్ నాట్ ఎందుకు అని అంటే మాస్ లీడర్ ఎవరు టీఆర్ఎస్లో హరీష్ రావు కేటీఆర్ గారు వీ హావ్ టు యాక్సెప్ట్ దట్ హరీష్ రావు ఇస్ అ మాస్ లీడర్ క్లాస్ లీడర్ రెండు ఉంటాయి కాబట్టి యాజ్ ఏ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తను బాగా చేయగలడు అనేది వాళ్ళ అది అది చెప్పండి మాస్ లీడర్ కాదు ప్రజలకు దగ్గరగా పనిచేయటువంటి వ్యక్తిత్వం ప్రజలకు కానీ కార్యకర్తలు